ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా కరోనా విజృంభణ కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఎలా ఉన్నా సరే నిత్య అవసరాల విషయంలో మాత్రం చాలామంది వెనక్కి తగ్గరు ఓకే కొంతమంది కంట్రోల్లో ఉంటున్నారు కానీ ఒక వర్గం గురించి నేను చెప్తున్నాను కొంతమంది మాత్రం ఏదో రకంగా మనకు ఖచ్చితంగా పాలు ప్యాకెట్లు కావాలి లేదంటే ఇంకోటి ఇంకోటి కావాలి అని చెప్పి బయటకు వెళ్ళి ఆ పాలు ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఈ పాలు ప్యాకెట్ల గురించే ప్రత్యేకంగా ఇప్పుడు ఒక భయంకరమైన న్యూస్ బయటకు వెలుగులోకి వస్తుంది అది ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా వల్ల అందరికీ కామన్గా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే ఒకటి శానిటైజర్ శానిటైజర్ లేని ఇల్లు ఉండట్లేదు ఏదో రకంగా ముందు కాస్తంత లైట్ తీసుకున్న చాలామంది ఇప్పుడు శానిటైజర్లు ఖచ్చి ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు శానిటైజర్లు మాస్క్లు ఈ సోషల్ డిస్టెన్స్ ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఈ మెడిసిన్ కూడా ఇప్పుడు అందరికీ బాగా అయిపోయింది ఫస్ట్ మొన్నటి వరకు పారాసెటమాల్ పారాసెట్ ఇలాగ ఈ కరోనా కారణంగా మనం కొన్ని కొత్త వాటిని మన జీవితంలోకి తెచ్చుకున్నాం అయితే ఈ పాల ప్యాకెట్లు అనేది ఎప్పటి నుంచో మన జీవితంలో ఉన్నాయి వాటిని మాత్రం మనం పక్కన పెట్టలేం ఖచ్చితంగా చాలామందికి తెల్ల బెడ్ కాఫీ బెట్టి లేనిదే రోజు గడవదు కాబట్టి అయితే ఈ పాల ప్యాకెట్లు తెచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పాల ప్యాకెట్లతో దర్జాగా కరోనా వైరస్ మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కరోనా వైరస్ను ఇంట్లోకి తెచ్చే ప్రమాదం ఈ కాల పాల ప్యాకెట్ల ద్వారా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అందుకే కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్తున్నారు నిపుణులు పాల ప్యాకెట్లను ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ మీరే తీసుకొచ్చినా ఎవరైనా తెచ్చి ఇచ్చినా సరే ఇమీడియట్గా ఆ పాల ప్యాకెట్లు పట్టుకుని లోపల పెట్టినట్టు ముందు ఆ పాల ప్యాకెట్లను శుభ్రంగా కడగండి అలాగే మీ చేతులు కూడా చాలా శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత రెండు గంటల వరకు ఆ పాల ప్యాకెట్ ముట్టుకోవద్దంట ఎందుకంటే ఆ పాల ప్యాకెట్ మీద ఉండే తడి ఆ కవర్ మీద ఉండే ఒకవేళ ఈ కరోనా బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా ఉంటే రెండు గంటల పాటు అవి అలాగే ఉంటాయంట రెండు గంటల తర్వాతే అవి కిల్ అవుతాయన్నమాట చనిపోవడం జరుగుతుంది సో ఆ రెండు గంటల తర్వాతే మళ్ళీ వాటిని పట్టుకోండి అయితే ఇదొక్కటే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు కూడా చాలామంది వయసు మీద పడిన వాళ్ళు అంటే వృద్ధులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు బయటికి రాకపోవడమే మంచిది అని కూడా నిపుణులు చెబుతున్నారు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కొంచెం జలుబు ఉన్నా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదు పెద్ద వయసు పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాలి కరోనాకు చెక్ పెట్టడంలో రోగ శక్తి చాలా కీలకం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇంట్లో ఉన్న టైంలో దీన్ని రోగనిరోధక శక్తిని పెంచుకునేలాగా ప్రయత్నం ప్రయత్నాలు చేయాలంటే విటమిన్ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం నీళ్లు బాగా తాగడం జింక్ సప్లిమెంట్స్ జింక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో పదార్థాలు అవి ఎక్కువగా తీసుకోవడం లాంటివి చాలా అవసరం అనేది వైద్యులు చెప్తున్నమాట అంతేకాకుండా వైరస్ గురించి అదే పనిలో ఏమైపోద్దు ఏమైపోద్ది అని ఆలోచించకుండా బ్రెయిన్ ఫ్రీగా పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఏమైపోద్ది ఏమైపోద్ది అనే ఒక యాంగ్జైటీ పెట్టుకొని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కంటే చాలా కూల్గా ఆనందంగా సంతోషంగా ఉండాలి మైండ్ని ఎక్కువగా ట్రెస్ చేయకూడదు ఇప్పుడున్న పరిస్థితులు అనేది కూడా వైద్యులు సూచిస్తున్న ఒక ప్రధానమైన సూచన ఇటువంటి ఆలోచన పెట్టుకోకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని విటమిన్ సి ఉండే పదార్థాలు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను ఏం కావాలి ఏంటని అవన్నీ తీసుకుంటే కనుక హ్యాపీగా ఉంటుంది ప్రధానంగా పాల ప్యాకెట్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పి ఇప్పుడు పదే పదే చెప్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసి ఇదే వైరల్ అవుతుంది అందుకే ఈ విషయం ముందుకు తీసుకురావాలని ఈ పాల ప్యాకెట్ల గురించి వీడియో చేస్తున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి